సుమారు రెండేళ్లుగా నానుతున్న టీడీపీ జనసేన పొత్తు వ్యవహారానికి తెరపడింది. ఏపీ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పబోతున్న ఘట్టానికి రాజమండ్రి వేదికైంది. సెంట్రల్ జైలు వద్ద ఈ అపూర్వ దృశ్యం చూసిన వారంతా చేస్తున్న కామెంట్ ఒకటే, పెద్ద పులిని బంధించాలని ప్రయత్నిస్తే సింహాలు జూలు విదిలించాయి, ఇక వార్ వన్ సైడే. వైసీపీకి సింగిల్ డిజిట్ అంటూ తెలుగుదేశం జనసేన శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో టీడీపీ జనసేన పొత్తు ఫిక్స్ అయింది, అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మొత్తం ఘట్టానికి చంద్రబాబు రిమాండ్ లో ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికైంది. కాలం ఎప్పుడు ఎవ్వరికి కలిసి వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇదే ఏపీ సీఎం జగన్ విషయంలో ఇదే జరిగింది. చంద్రబాబును ఆపగలిగామనుకుని సంబరాలు జరుపుకున్న 4 గంటే 4 రోజుల్లోనే వైసీపీ నేతలకు పంటి కింద రాయిపడ్డట్టయింది. మొత్తం వ్యవహారాన్నే మలుపు తిప్పుతూ పవన్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు వైసీపీ శిబిరాల్లో భూమి కంపించినంత పనైంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖతుతో భేటీ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ కలయికలో టీడీపీ యువ నేత నారా లోకేష్, టీడీపీ కీలక నేత నందమూరి బాలకృష్ణులు కూడా ఉన్నారు. అనంతరం ముగ్గురు కలిసి మీడియా ముఖంగా పొత్తును ఖరారు చేశారు. విడుదలై బయటకొచ్చేలోపు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో సుమారు 40 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా మలుపు తిప్పింది. కార్యవర్గానికి పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరి పరిస్థితులు చూడండి, నన్ను కూడా రానివ్వట్ల. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలే, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. తమతో బీజేపీ కలిసి వస్తుందనే భావిస్తున్నామంటూ బంతిని ఇక బీజేపీ కోటిలోకి నెట్టారు. అదే సమయంలో వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగులే ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు 100కి 100 పాళ్లు అక్రమమే అన్నారు. ఇది ముమ్మాటికి కక్షపూరితంగా పెట్టిన అక్రమ కేసే అని క్లియర్ కట్టుగా చెప్పారు. దేశస్థాయి నాయకుడు, మాజీ సీఎంను అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్ పాలన ఇంతటితో అంతం కావాలన్నారు పవన్ కళ్యాణ్. 2000 వచ్చే ఎన్నికలు 6 నెలలు జగన్ నీకు. 6 నెలల తర్వాత జగన్ మద్దతుదారులు ఎవరైనా సరే మీరు ఇప్పుడే కలెక్ట్ చేసుకోండి. మీరు ఇంకా 6 నెలలు మీరు ఏం చేసినా మీకు గొడవే కావాలి, మాకు సివిల్ వారే కావాలి, యుద్ధ వాతావరణమే కావాలి అంటే, మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం, మీకు యుద్ధమే ఇస్తాం. అలా కాదు, మేము తప్పు కరెక్ట్ చేసుకుంటే కరెక్ట్ చేసుకోండి, ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోండి. జగన్ ని నమ్ముకున్న వైసీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందు వస్తాయా, రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను, అదే జరుగుతుంది. గత 4.5 ఏళ్లుగా అరాచక పాలన చూస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబుపై అక్రమ కేసులు కూడా వైసీపీ అరాచకంలో ఓ భాగమేనన్నారు. గతంలో భిన్నమైన ఆలోచనలతో విడివిడిగా పోటీ చేశామని, అయితే ప్రజలు నలిగిపోవడం చూసి రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తన నిర్ణయాలు కొందరికి ఇబ్బంది కలిగించినా సమిష్టిగా పోరాటం చేయాలన్నదే తుది నిర్ణయమని తేల్చేశారు జనసేన అధినేత. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి వెళ్తాయని స్పష్టం చేశారు. జగన్ కు ఇంకా 6 నెలలే మిగిలిందని, జగన్ యుద్ధమే కావాలంటే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. జాయింట్ యాక్షన్ కమిటీ వేసి టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. హైటెక్ సిటీ సృష్టించిన విజనరీకి ఈ దుస్థితి ఏంటంటూ పవన్ అన్న మాటలు టీడీపీ శ్రేణుల్ని, రాష్ట్ర ప్రజల్ని టచ్ చేస్తున్నాయి. మేము అధికారంలోకి వచ్చాక ఎవరిని వదలమంటున్న పవన్ ధీమా ఇరు పార్టీల వర్గాల్లో మరింత కాన్ఫిడెన్స్ నింపుతున్నాయి. మొత్తానికి ఈ టఫ్ టైంలో పవన్ రాకతో కొండంత పవర్ వచ్చినట్లయింది తెలుగుదేశం పార్టీకి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ గా చర్చ నడుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో